హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉషా నేను కలిసి తయారు చేసిన బతుకమ్మలండి. సో బతుకమ్మలు తీసుకొని మేము పెట్టిన జీతే దగ్గర బతుకమ్మలు పెట్టడానికి తీసుకొని వెళ్తున్నామండి. ఒక 2 హౌసెస్ తర్వాత ఇక పిల్లలు చూడండి ఎలా బతుకమ్మలు డ్యాన్స్ వేస్తున్నారు. సో ఆల్రెడీ సాంగ్స్ పెట్టారు, 7 కానించే సాంగ్స్ పెట్టి బాగా డ్యాన్స్ వేస్తున్నారండి పిల్లలు. సో ఉషా నేను బతుకమ్మలు తీసుకొని వచ్చాము, వారి అరేంజ్మెంట్ చేస్తున్నామండి. అక్కడ పిల్లలు ఒక సైడ్ డ్యాన్స్ వేసుకుంటున్నారు మంచిగా. చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఫస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ పెట్టామండి, మేము ఇప్పుడే పెట్టామంట మా బజార్ బతుకమ్మ. సో అందరు చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. Thank you.
ఇప్పటిదాకా బతుకమ్మను ఆడేవండి అయిపోయింది. ఇంకా బతుకమ్మని ఇప్పుడు నిమజ్జనం చేయడానికి వెళ్తున్నామండి. మా దగ్గరలో కాలువ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాము. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బతుకమ్మ తీసుకున్నారండి. నేనే కెమెరా తీస్తున్నాను, అందువల్ల నేను కనిపించట్లేదండి. సో ఉషా మాతో పాటు కలిసి కోలాటం ఆడిన వాళ్ళు. ఓకే, అందరు తగ్గేశారండి. అంగట్లో దొరికిన మమ్మ మా తల్లి బతుకమ్మ 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 తల్లి బతుకమ్మ. రెండు తీసా మరి అన్న. ఉషా ఇప్పుడే అమ్మవారిని బతుకమ్మని నిమజ్జనం చేయడానికి కిందకి దిగుతుందండి వాటర్లోకి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు బతుకమ్మ మీద గౌరమ్మ చేసి పెట్టాం కదా, గౌరమ్మని తీసి నిమజ్జనం చేయాలంటండి. సో గౌరమ్మని తీసి ఉషా మాకు ఇచ్చింది. ఇంకా చిన్నగా నీళ్ళలో దిగుతుందండి. నీళ్ళలోకి దిగి అమ్మవారిని నిమజ్జనం చేస్తుంది బతుకమ్మని. చూడండి అండి బతుకమ్మ, చూడండి ఎంత స్పీడ్గా పోతుందండి బతుకమ్మ. అమ్మ చల్లని తిల్లి మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించాలి, మేము ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక అన్ని బతుకమ్మలు ఇస్తామండి. మా పిల్లలు చేసిన చిన్న బతుకమ్మ ఉషా నిమజ్జనం చేస్తుంది, అండ్ మేము చేసిన ఇంకా అక్కడ మాతో పాటు కోల ఆటం ఆడడం మా ఇంటి దగ్గర అండి. అందరు దిగుతున్నారు నీళ్ళల్లోకి, ఒకరి తర్వాత ఒకరు దిగేసి అమ్మవారిని నిమజ్జనం చేసి నీళ్ళు చల్లుకోవాలంటండి అలా. సో అందుకని ఉషా అందరి మీద నీళ్ళు ఇదే దొరికింది సందనే అందరి మీద నీళ్ళు బాగా ఎక్కువ పోసేస్తుందండి ఉషా. సో అందరు దిగలేదు జాగ్రత్త ఉందంటే, అందుకని అందరు దిగకుండా ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ కింద దిగారండి. సో మా బతుకమ్మలని అయితే అన్నిటినీ చల్లని తల్లిని మేమైతే పంపించామండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంక ఇలానే బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాము. సో మేము ఇలానే సపోర్ట్ చేసుకోవాలంటే ఎప్పుడు మీ సపోర్ట్ చేయండి. మీరు చూడండి బతుకమ్మను పంపించేస్తుంది ఉషా, ఒక్కొక్కరిని అందరూ ఉషాకి ఇస్తున్నారు. కిందకి దిగింది కదా నీళ్ళల్లోకి. సో ఒక్కొక్క బతుకమ్మను ఓ అయ్యో మా బతుకమ్మ ఇక్కడే పిల్లలు ప్లేట్ కింద ఏం పెట్టలేదు అనుకుంటండి, అందుకని ఒక్కలొక్కలైపోయాయి మంచిగా. సో ఇప్పుడు గౌరమ్మని ఇలా నీళ్ళల్లో పెట్టి చెయ్యాలంటండి. ఏదో చేస్తున్నారు వాళ్ళు, నాకు అదేదో తెలీదు. అంటే తెలంగాణ వల్ల అటు సైడ్ అలా చేస్తారంట, నీళ్ళల్లో ఇలా ఇలా అని 2 ప్లేట్లు వేసేసి గౌరమ్మ మధ్యలో పెట్టి ఇలా ఇలా అని తిప్పుతున్నారండి. అలా తిప్పి గౌరమ్మకు వచ్చిన పసుపు అందరు ముత్తైదులు పెట్టుకుంటే మంచిదంట. సో ఉషా వాళ్ళు అక్కడ అదేనండి చేస్తున్నారు. అది గౌరమ్మ వారు ఆ ప్లేట్లో వేసారండి లోపల అంగండి గౌరమ్మ తల్లి. సో చల్లని తల్లి అండి గౌరమ్మ తల్లి. సో ఇదేనండి ఈరోజు మాది అయిపోయింది వీడియో. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్